ఎగ్జామ్ ఫియర్ తగ్గించుకుని ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ పెంచాలనుకుంటున్నారా? అయితే ఎగ్జామ్ మంత్ర. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. స్పెషల్ క్లాస్ గురించి చాలామంది అడిగారు, అండ్ నేను కూడా అడుగుతున్నాను ఏ విధంగా జరిగింది అనేది. బ్రహ్మాండ ఆచార్య స్పెషల్ క్లాస్ గురించి రెస్పాన్స్ ఉంది. చాలామంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు బాబు, చాలా రిస్క్ తీసుకొని వన్ డే బిఫోర్ వచ్చి ఇక్కడ స్టే చేసి హోటళ్ళల్లో క్లాస్ అటెండ్ చేసి చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్గా బ్రహ్మాండంగా క్లాస్ సక్సెస్ జరిగింది. అందరు కలిసి సక్సెస్ చేశారు, అందరూ సబ్జెక్ట్ని పొందడం జరిగింది. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా రెట్టింపు సంపాదిస్తామనే ఉత్సాహంతోనే వెళ్ళారు అందరు. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందరు అలాగే సంపాదించాలని. ఎక్సలెంట్ అండి. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందంటారు క్లాసెస్? మనకి ఇప్పుడు 12వ తారీఖు అనంతపురంలో ఉంటుందండి, అలాగే 19 ఫిబ్రవరి గుంటూరులో ఉంటుంది, 20 ఫిబ్రవరి రాజమండ్రి, 5 మార్చి బెంగళూరు, 12 మార్చి తిరుపతి, 19 మార్చి వైజాగ్, 23 మార్చి హైదరాబాద్. మనకి సార్ 20 ఫిబ్రవరిలో మనకి స్పెషల్ క్లాస్ అయింది కాబట్టి హైదరాబాద్లో 3 మార్చిలో పెట్టుకున్నాం మనం. ఈ ప్రకారం షెడ్యూల్ ఉంటుంది, దీన్ని బట్టి మీరు ఎన్రోల్ చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. లాస్ట్ వీడియోలో అంటే 463 మనీ మంత్ర వీడియోలో ఒక మాట అన్నారండి, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఇప్పుడున్న దానికి టెక్నాలజీ అడ్వాంటేజ్ అయింది, దాంతోపాటు మ్యాన్ పవర్ తగ్గుతూ వస్తూ ఉంది. సో వాళ్ళు ఏంటంటే చాలామంది జాబ్స్ లాస్ అయ్యి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళ కోసం వాళ్ళ ఆలోచన కనుక ఈ సబ్జెక్ట్ వైపు పెడితే, దాన్ని కనుక తీవ్రతరం చేస్తే ఏ విధంగా ఉంటుందనే దాని మీద పర్టికులర్ క్లారిటీ మీరు ఇవ్వటం జరిగింది ఈ వీడియోలో, 464 మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం జీవితంలో ఫెయిల్ అయినప్పుడు ఎక్కువసార్లు ఆలోచిస్తాం, ఫెయిల్ గురించి ఎక్కువసార్లు ఆలోచిస్తాం, అంటే దాన్ని కొన్ని సంవత్సరాలైనా సరే కథలుగా చెప్పుకుంటాం మనం దాన్ని. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మీ పిల్లలకు మీ యొక్క జీవిత చరిత్రలు చెప్పకండి, ఎక్కడ బాగుండేవి, అర్థమైందా? మీరేమేమి కష్టపడ్డారు, మీరేమేం చేశారు, ఇవన్నీ మీ పిల్లలకు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ మళ్ళీ నేను కష్టపడాలనేమో అనే ఆలోచనకి వెళ్ళి, కాబట్టి మీ విజయాల గురించి మీరు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. మీ అమ్మ నాన్నగారు ఎలా విజయం సాధించారు, మా నాన్నగారికి ఎలా ప్రమోషన్ వచ్చింది, ఈరోజు సమాజంలో ఎంత గొప్ప స్థాయి తెచ్చుకున్నారు, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఇంకా మీరు చెప్పే అవసరం ఏముంది దానికి? ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను అలా ఎదిగాను ఇలా ఎదిగాను అవన్నీ చెప్పకండి. ప్రతి మనిషి యొక్క జీవితాన్ని విజయం ముందు విజయం తర్వాత ఈ రెండింటిని ఒక్కసారి మీకు మీరు బేరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక విజయాన్ని సాధించారు, మీరేమని ఫీల్ అవుతారంటే నేను అనుకున్న స్థాయి రీచ్ అయిపోయాను, ఓకే, ఇక నేను ఏదైతే టార్గెట్ రీచ్ అయ్యానో ఇంతకంటే ఇంకా మించి ఏం లేదు. ఎప్పుడైతే అలా అనుకున్నారో అక్కడనే అయిపోతారు మీరు, ఇక అంతకంటే ముందుకు పోలేరు మీరు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక కలెక్టర్ కావాలనుకున్నాడు ఒక అబ్బాయి, కలెక్టర్ మాత్రం ఊహించాడు, కలెక్టర్ అయిపోయాడు, కలెక్టర్ మించి ఇంకా చాలా ఉన్నాయి కదా. ఆ ఆలోచన లేదు, అంటే ఏదైతే అనుకున్నావో అక్కడికి నేను రీచ్ అయ్యాను సరిపోయింది, అంతకుమించి ఆలోచన లేదు, కాబట్టి ఇక నువ్వు అక్కడనే ఆగిపోవడం జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే ఒక విజయం సాధించాము అది అయిపోయింది. ఎలాన్ మస్క్ విషయంలో ఇలాగే ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏదో పెద్ద సాధించాము మన టార్గెట్ ఇంత రీచ్ అయింది అని అన్న తర్వాత వాట్ నెక్స్ట్ అన్నాడు ఆయన. అది ఎట్లాగో మనం చేరుతామో నాకు తెలుసు, చేరిపోయినాము అయిపోయిందా, ఇంకా చాలా ఉంది కదా, వాటి ఏమంటే వాట్ నెక్స్ట్ అన్నాడు. అసలు దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఆ విజయాన్ని ఆయన, దాన్ని ఎంజాయ్ కూడా చేయలేదు ఆయన. ఈరోజు న్యూస్ వచ్చింది మీరు ఇంత టార్గెట్ సాధించారు లేకపోతే ఇంత ధనవంతులుగా రీచ్ అయినారు, అది అవన్నీ వచ్చేసినాయి న్యూస్. ఓహే థ్యాంక్ యూ అన్నాడు, థ్యాంక్ యూ యూనివర్స్ అన్నాడు, అయిపోయింది, దాని గురించి మర్చిపోయాడు, వాట్ నెక్స్ట్ అన్నాడు. ఇంటర్వ్యూలో విలేకరులు అడిగితే కూడా వాట్ నెక్స్ట్ అన్నాడు అంతే. అంటే విజయాన్ని అంత తొందరగా మర్చిపోవాలి, ఎందుకు మర్చిపోవాలంటే అంత గ్రెట్టిపు విజయం మీరు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అదే నేను సాధించాను, నాకు నేను అనుకున్నది రీచ్ అయ్యాను అనుకున్న తర్వాత ఇంకా మీరు సాధించడానికి ఏం లేదు. అప్పుడు ఏమవుతాయంటే వెన్ యూ టేక్ రెస్ట్ యూ రెస్ట్ అయిపోతాను. ఏం లేదు, సింపుల్గా ఒక మేకు ఉందండి, ఆ మేకును అక్కడ పడేసాము, దాని మీద వాటర్ పడింది, చిన్న మట్టి పోతుంది. అదే మేకును తీసి మీరు గోడకు దిగేశారు, షెడ్ వేస్తున్నారు తీస్తున్నారు, పదేళ్ళు అయినా సరే చిలుమెక్కదు, సింపుల్. కాబట్టి ఎప్పుడైతే మీరు రెస్ట్ తీసుకుంటున్నారో అప్పుడు మీరు రెస్ట్ అయిపోతున్నారు, అంటే చిలుము పట్టిపోతున్నారు. ఒక ఎంప్లాయీ కానీ లేకపోతే ఒక వయసు వచ్చిన వ్యక్తి కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్, రిటైర్మెంట్ అంటే దాని అర్థమైంది నువ్వేం పని చేయలేవు అని గవర్నమెంట్ నీకు డిసైడ్ చేసి స్టాంప్ వేసింది. అనగానే నువ్వేమనుకుంటావంటే ఎవరికైనా ఏం చెప్తావంటే ఏం చేస్తున్నావు అంటే ఇంకేం చేస్తాం, ఇంకా రిటైర్మెంట్ అయిపోయినాం కదా, రిటైర్మెంట్ అయ్యాక ఇంకేం పని ఉంటుంది, ఇంట్లో కూర్చున్నాం,
ఏం పని ఉంది నాకు, తినడం తిరగడం కూర్చోవడం పడుకోవడం ఇంత పింకెళ్ళ అంటే అక్కడ నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వే కాషన్ ఇచ్చినావు. ఏమనంటే రిటైర్మెంట్ అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాబట్టి ఒక ఏజ్ అనేది, ఆ తర్వాత ఇంకేం పని లేదు నాకు అనగానే ఇప్పుడు ఏమైపోయింది నీ శరీరంలోని ప్రతి అవయవం కూడా ఫిక్స్ అయిపోయింది, ఏమని నీకేం పని లేదని. అప్పుడు ఏం పడితే అవన్నీ జబ్బు పట్టిపోవడం జరుగుతుంది. పని లేదు కదా, జబ్బు పట్టిపోవడం జరుగుతుంది అంతే, అంతకంటే ఏమవుతుంది. అలాగే విజయాన్ని సాధించిన తర్వాత ఆ విజయాన్ని వెంటనే మర్చిపోండి. మీరు నేను ఇంత ముందు గతంలో చెప్పాను, ఒక 1,00,000 సంపాదించాను, మీ టార్గెట్ 1,00,000, 1,00,000 అయిపోయింది, తర్వాత 10 కోట్లు పెట్టుకోండి, 10 కోట్లు అయిపోయింది, అది అయిపోయే లోపే 20 కోట్లు పెట్టుకోండి, అది అయిపోయే లోపే అంటే ఆ టార్గెట్ దగ్గరకు చేరుతున్నారు అప్పుడు ఇంకోటి పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక విజయాన్ని సాధించే లోపే మీకు సూచనలు కనిపిస్తున్నాయి, ఏంటంటే నేను ఆ టార్గెట్కి రీచ్ అవుతున్నాను అనుకున్నట్ట నాకు జనాలు వచ్చారో లేకపోతే డబ్బు వచ్చిందో లేకపోతే నేను అనుకున్నట్ట ఫ్యాక్టరీ నడుస్తుందో రీచ్ అవుతున్నారు. ఆ రీచ్ అయ్యేలోపు ఇమ్మీడియట్లీ ఇంకొక ప్లాన్ ఇవ్వండి మీ సబ్ కాన్షియస్ మైండ్కి. ఇప్పుడు ఏమవుతుందంటే అది రీచ్ కాగానే మళ్ళీ మీకు విజయం సాధించడానికి మళ్ళీ కొత్తగా ప్రారంభించినట్టు మీ సబ్ కాన్షియస్ మైండ్ అంతా ఫ్రెష్గా ఉండి మీ బాడీ ఎనర్జీ అంతా మళ్ళీ స్టార్టింగ్ నుంచి పనిచేస్తుంది. ఇప్పుడు ఏమైతే దీనివల్ల మీరు నిత్యనూతనంగా యవనంగా మారడం జరుగుతుంది. అంతే కదా సింపుల్గా, మీ ఆలోచనలు నిత్యనూతనంగా, మీ ఒక బిహేవియర్ నిత్య యవనంగా, అంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పటికి అలర్ట్ ఉన్నప్పుడు మీరు ప్రతిసారి విజయాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే విజయానికి ముందు తర్వాత, ఒకవేళ గనక ఈ విజయం సాధించడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైంది, ఓకే, ఎదిరినప్పుడు ఏం చేస్తారు, ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. విజయానికి ముందు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మీకు ఎన్నిసార్లు వచ్చినాయి, ఓకేనా, దాన్ని మీలా ఎలా ఎదుర్కొన్నారు, మీకు ఎవరు సలహాలు ఇవ్వలేదు, ఆ సలహాలు పనిచేయలేవు, మీరు ఏదో ప్రయత్నాలు చేస్తారు ఫెయిల్ అయినాయి, ఏదో ఒకటి సక్సెస్ అయి ఉంటుంది గతంలో, మీరు ఖచ్చితంగా చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఒక్కోసారి అనుకుంటాం కదా ఇది చాలా హార్డ్ ఉంది, ఈ సమస్యకు పరిష్కారమే లేదనుకుంటాం, అలాంటిది చాలా సులభంగా జరిగిపోతుంది. అది అలా ఏమన్నా మీరు సాధించారా అంటే విజయానికి ముందు గతంలో మీరు ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అక్కడ ఏమన్నా అలాంటి విషయాన్ని మనం సాధించారు ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన మరుక్షణం మీకు ఎమ్మటే ఇక్కడ ఐడియా అనేది వచ్చేస్తుంది, అంత పెద్ద సమస్యను పరిష్కరించాను, దీంట్లో ఇది పెద్ద సమస్య కాదు కాబట్టి ఇది కూడా చాలా సులభంగా దాటిపోవడం అనేది జరుగుతుంది. విజయానికి ముందు, విజయం తర్వాత, ఇలా ప్రతిసారి ఏం చేస్తారంటే కొత్త కొత్త డిజైన్ ఇస్తుండండి. ఒకటి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక టాటా కంపెనీ తీసుకోండి, టాటా కంపెనీలో ఒక 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఒక టీ అమ్ముతారు, వాళ్ళు ఒక టీ ఉంది, టాటా కంపెనీ టీ ఉంది, ఆ టీ అనేది ఇప్పటికి ఒక 10 కంపెనీలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా 10 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు నా కంపెనీని ఎవడు కొంటాడని ఆలోచన రాలేదు వాళ్ళు. 10 కంపెనీలు మంచి బ్రాండెడ్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు నేను ఇది పెడతా ఇది ఎవడు కొంటాడని ఆలోచన రాలేదు. ఈయన ఇతడు ఏం ఆలోచించాడంటే ఆ 10 కంపెనీని మించి నేను బిజినెస్ చేస్తానే ఆలోచనతో మొదలుపెట్టాడు, ఈరోజు సక్సెస్ అయ్యాడు. అలా అని చెప్పేసి ఒక 10 రకరకాల కంపెనీ 10 రకాల ఒక కొత్త ప్రొడక్ట్స్ని ప్రపంచం మొత్తానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది ఉంది? ఆ విజయం అనేది ఒక 10 రకాలుగా మీరే ఊహించుకోండి. మీరు ఏమేమి చేయగలరు? ఫస్ట్ ఖాయిగా కూర్చొని మీకు ఒక ఆలోచన తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, పెన్ను తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేనేం పని చేయదలిచాను, నేను ఇంకేం చేయగలను, అంటే ఇది కాకుండా ఇప్పుడు రెగ్యులర్ నేను పని చేస్తున్నాను, ఒక వ్యక్తి ఉన్నాడు ఫైనాన్స్ చేస్తాడండి రోజు, అదే తెలుసు ఆయనకి, ఇంకేం తెలియదు, ఆయన మైండ్లో అదే ఫిక్స్ అయిపోయింది, నేను ఫైనాన్స్ తప్ప ఇంకేం చేయలేను, ఇది లేకపోతే నేను బతకలేను అని ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి 10 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాడు, నష్టమైనా సరే చేస్తున్నాడు, కష్టమైనా సరే చేస్తున్నాడు, ఒక్కోసారి లాభాలు వస్తున్నాయి, ఒక్కోసారి మార్కెట్ పరిస్థితి బట్టి లాస్ అవుతున్నాడు, అయినా సరే దాన్ని నెట్టుకొస్తున్నాడు తప్ప దాంట్లో పెద్ద సాధించి 1,00,000 రూపాయలు సంపాదించి ఏదో చేసిననేది ఏం లేదు, అదే మామూలుగా ఉన్నాడు, అంతకంటే పెద్ద పెద్ద పైపోయింది ఏం లేదు. కానీ ఒక్కసారి మీరు కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, నేను ఇది కాకుండా ఇంకేం చేయగలను, ఒక 5 నిమిషాలు ఆలోచించండి, ఖచ్చితంగా మీకు ఇంకో ఆలోచన వస్తుంది, అంటే ఇగో నేను దీంతో పాటు ఇది కూడా చేయగలను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఆలోచించండి, ఇవి రెండు కాక ఇంకేం చేయగలను, మీరు ఆలోచించండి, ఇవి రెండు కాక నేను ఇంకేం చేయగలను, ఇంకొక ఆలోచన వస్తుంది. మీరు నమ్మండి, ఒక 1 అవర్లో ఒక 10 కొత్త పనుల యొక్క ఆలోచనలు మీకు వస్తాయి. మీకే అర్థం, నేను ఇవన్నీ నాకు వస్తాయా, ఇవన్నీ నేను చేయగలనా, ఎందుకంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్లో పెట్టాను, నేనేమేమి చేయగలను,
ఎందుకంటే కేవలం ఇది చేస్తున్నది ఒకటే కాదు, దీని మీద డిపెండ్ అవ్వడం కాదు, నేనేమేమి చేయగలను అని ఒకసారి నేను బాగా ఆలోచించినప్పుడు ఒక గంటలో ఒక 10 వచ్చాయి నాకు దాంట్లో. నేను ఇది చేయగలను, ఇది చేయగలను అంటే 10 రకాల పనులు చేయగలను. ఇప్పుడు ఈ 10 రకాల్లో ఖచ్చితంగా మీరేం చేయగలరు? అవును, ఖచ్చితంగా మీరేం చేయగలరు అంటే ఇప్పుడున్న మీ సిచ్యువేషన్ని బట్టి, మీ ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి మీరేం చేయగలరు. ఎందుకంటే 10 మీ ఫైనాన్స్ సరిపోకపోవచ్చు, అంటే మెటీరియల్ సరిపోకపోవచ్చు, లేదంటే నీకు మ్యాన్ పవర్ కావాల్సి వచ్చు. 5 ఏం చేయగలరు? 5 దాంట్లోంచి తీయండి, తీసేస్తే దాంట్లోంచి 3 ఎన్నుకోండి ఖచ్చితంగా. ఆ 3 మీరు స్టార్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏమైపోతుంది, మీరు రెగ్యులర్ చేస్తున్న పనితో పాటు ఆ మిగతా 2-3 పనులు కూడా దానికి సపోర్ట్ అయిపోయి అప్పుడు నిరంతరం కొత్త కొత్తగా ఆలోచించడం, కొత్త కొత్తగా విజయం వైపు ప్రయాణం చేయడం, కొత్త కొత్తగా డబ్బు సంపాదించడం, ఆ సంపాదించడంలో ఒక ఆనందం. అప్పుడు ఏమవుతుందంటే మీరు నిరంతరం యవ్వనంగా నూతనయత్నంగా ఒక గొప్ప వ్యక్తిగా మీరు తీర్చిదిద్దబడతారు. ఎప్పటి వరకైతే మనం విజయానికి ముందు విజయం తర్వాత ఏమి ఆలోచించుకుంటా స్తబ్దంగా ఉంటామో అప్పుడు నీరసించిపోతారు. కాబట్టి ఎంత వీలైతే ఒక్కసారి కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని నేను ఇంకేం చేయగలను ఆలోచించండి. రిటైర్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్ వయసు అయిపోయిన తర్వాత కూడా ఎంతోమంది ఇప్పుడు సంపాదిస్తున్నారు, మరి వాళ్ళందరూ ఒకసారి ఇన్స్పైర్ చేసుకోండి. రిటైర్మెంట్ అంటే నాకు ఇంకేం పని ఉందని చెప్పేసి మౌనంగా ఎందుకు కూర్చోవడం? కూర్చున్న దగ్గర చేసే పనులు కూడా బోలెడు ఉన్నాయి, ఎంతోమంది ఏమో చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి కూర్చుండి ఆలోచించినప్పుడు, ఒక లిస్ట్ తయారు చేసినప్పుడు మీకు ఒక్కటి ఒక్కొక్కటి ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.